ఇది మాకు ఒరిజినల్గా 1994లో 67 ఎకరాల 16 గుంటలు. మద్రాసు నుంచి తెలుగు చలనచిత్ర పరిశ్రమ హైదరాబాద్ రావడం కోసం మన ప్రభాకర్ రెడ్డి గారు కృషి చేశారు. అప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది ఇక్కడికి రావాలని అంటే మనం ఫ్లాట్లో వాళ్ళకి స్థలాలు అనేది ఇస్తే మద్రాసు నుంచి అందరు వస్తారని అంటే అప్పుడు ఈ 67 ఎకరాల 16 గుంటలు గజం 40 రూపాయల చొప్పున కంప్లీట్గా ఇవ్వడం జరిగింది. అప్పుడు ఈ కొండల గుట్టలు చూసి ఎవరు మనీ ఇవ్వలేదు. ఆయనే సొంత డబ్బు 10 లక్షలు పెట్టుకున్నారు. 94లో 10 లాక్స్ అని అంటే ఈ రోజు ఆల్మోస్ట్ 500 క్రోర్స్ వాల్యూ ల్యాండ్ అది. దాంట్లో ఒక సొంత మనీ పెట్టి మిగిలిందంతా జోలు పెట్టి కొంతమంది సభ్యుల నుంచి వసూలు చేసి కంప్లీట్గా రిజిస్ట్రేషన్ చేశారు. రిజిస్ట్రేషన్ చేసి ఇంకా ఫ్లాట్ స్టార్ట్ చేద్దామని అనుకున్న టైంలో రాక్ వేవ్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ కొండల గుట్టలు అనేది ప్రకృతి సంపద, దీన్ని డిస్మాండిల్ చేయొద్దని వాళ్ళు హైకోర్టులో పిల్లేశారు. సో దానివల్ల ఒక 10 ఇయర్స్ నడిచింది. 2005లో సినీ కార్మికులకే కోర్టు నుంచి ఫేవర్గా వచ్చింది. ఇది ఎప్పటికైనా డిస్మాండిల్ చేయాల్సిందే, సినీ కార్మికులకి చెందాల్సిన ల్యాండ్ కాబట్టి అని అని కోర్టు చెప్తే వాళ్ళని రిక్వెస్ట్ చేశాం ఇంకా వాళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్లకుండా. సో 2006 నుంచి కమిటీ అనేది స్టార్ట్ అయింది. అప్పటి వరకు ఓన్లీ 5000 చేంజ్ మెంబర్స్ అనేది దీంట్లో జాయిన్ అయ్యారు, 500 పే చేసేసి. సో ఆనాటికే ఈ సొసైటీ స్టార్ట్ అయినాక ఈ కోర్టులో ఉన్న టైంలోనే ప్రభాకర్ రెడ్డి గారు ఎక్స్పైర్ అయ్యారు. అప్పటికి రిజిస్ట్రేషన్ ల్యాండ్ మొత్తం అయింది, 10 లక్షల అకౌంట్లో ఉంది. సో 2006 నుంచి వీళ్ళు ఇంకా బిగిన్ చేశారు. దీనికి ఒక పర్సన్ సినిమా వాడు అనేది మెంబర్షిప్ 500 గట్టో 5000 గట్టో తీసుకున్నాక ఇతను ఎలిజిబులా కాదా అని చూడడానికి ఒక అలాట్మెంట్ కమిటీ అనేది ఉంటుంది. జియో 658 ప్రకారంగా రంగారెడ్డి జిల్లా కలెక్టరు, ఐఎండ్పిఆర్ కమిషనరు, తర్వాత డిస్టిక్ కోఆపరేటివ్ కమిషనరు, తర్వాత ఇద్దరు సినీ ప్రముఖులు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మన బాహుబలి ఎడిటర్ చంటి గారు, తర్వాత ఫైటర్స్ యూనియన్ నుంచి మధుసూదన్ గారు. వీళ్ళిద్దరు మేము సినిమా వాళ్ళమా కాదా, వీళ్ళ సీనియారిటీ ఎంత అనేది వీళ్ళు సంతకం పెట్టినాక గవర్నమెంట్ ఆఫీసర్లు పెట్టాలి, అప్పుడు మాత్రమే వీళ్ళకి అలాట్ చేస్తారు. అలాగా డిఫరెంట్ డిఫరెంట్ సింగిల్ బెడ్రూమ్లు, డబుల్ త్రిబుల్ ఇలాగా కేటగిరీస్ 4213 ఫ్లాట్లకు గాను వీళ్ళు ఒక్కొక్కటి అలాట్మెంట్ విడుదలగా చేసుకుంటూ 2009 నుంచి 2015 వరకు అలాట్మెంట్ చేసుకుంటూ వెళ్ళారు. సో జెన్యున్గా 5700 మెంబర్స్ దీంట్లో కట్టుకొని చాలామంది అసంఘటిత కార్మికులు కాబట్టి వీళ్ళకి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, సరైన లోన్లు అనేది వీళ్ళకి శాంక్షన్ అవ్వట్లేదని మళ్ళీ గవర్నమెంట్కి అప్రూవ్ పెడితే మీరు ల్యాండ్ తాకట్టు పెట్టుకొని ఎస్బీఐ గన్ఫౌండరీ బ్రాంచ్ నుంచి మీకు ఎంత కావాలో తీసేసుకోండి మనీ, 100 క్రోర్స్ శాంక్షన్ చేశారు. ఎవరైతే 25% ఈ ఫ్లాట్ కాస్ట్లో కడతారో మిగిలింది లోన్ తీసుకొని ఎంత కావాలో అంత లోన్ తీసేసుకొని ఈ లోన్ ఇంట్రెస్ట్ వచ్చేసి సభ్యుడి మీద వేయండి అని. అంటే దీని ప్రకారం ఏంటి, ఎవరు ఏ సినీ కార్మికుని 25% కట్టిన సినీ కార్మికుని బయట తీసేయడానికి లేదు, లోన్ తీసుకోవాలి, ఇతనికి ఇంట్రెస్ట్ వేయాలి. కానీ వీళ్ళు మాత్రం ఏం చేశారనంటే నువ్వు టయానికి డబ్బులు కట్టట్లేదు, నిన్ను వెయిటింగ్ లిస్టులో పెట్టేసేసి 4213 ఫ్లాట్స్ ఉంటే 9150 మెంబర్స్ వరకు వీళ్ళు మెంబర్షిప్ తీసేసుకున్నారు. ఇది 2005 ఓటర్ లిస్టులోనేమో ఎగ్జాక్ట్లీ 5700 మెంబర్షిప్ అనేది ఉంటే ఈ 2020 ఓటర్ లిస్టుకు వచ్చేసరికి 9153 అనేది ఉంది. 9153 నెంబర్స్ అనేది అంటే ఇక్కడే అర్థమవుతుంది, 4200 ఫ్లాట్లు ఉంటే 9000 ఎందుకు తీసుకున్నావు మెంబర్షిప్. రెండు రకాలు, ఒకటేమో ఒరిజినల్ వాళ్ళని పక్కన పెట్టి వీళ్ళకి నచ్చిన వాళ్ళకి తీసుకొని బ్లాకులు అమ్ముకున్నారు ఒకటి, రెండోది ఈ చిత్రపూరి ఉన్నంతకాలం తరతరాలకు చెరగని చిరునామాలాగా వీళ్ళు అమ్ముకున్న ఫ్లాట్ల ఓనర్స్ వీళ్ళకే ఓట్లేసి మొత్తం చిత్రపూరిలో వీళ్ళే ఉండాలని. అందుకే సుమారు 20 సంవత్సరాల నుంచి ఇదే కమిటీ ఉంటుంది. ఎన్నిసార్లు ఎంతమంది కంప్లైంట్లు ఇచ్చినా దాన్ని అసలు పట్టించుకోరు. కాలం కాలం ఇంకా రాను అనేది వీళ్ళకి విసిగేచ్చేయడము, ఎవరైనా కంప్లైంట్ ఇస్తే గవర్నమెంట్ ఆఫీసర్లు కూడా దీంట్లో పొల్యూడ్ అయిపోతారు. కారణం ఏంటంటే ఆ రోజు 94లో 40 లక్షలు ఈ ల్యాండ్ వాల్యూ, ఈరోజు ఎకరం 50 కోట్లు అంటే ఆల్మోస్ట్ 3800 కోట్ల భూమి ఇది. సో ఒక్కసారి ఐటీ కారిడార్ అవ్వడం వల్ల ఇది చిత్రపూర్ అనేది ప్రతి ఒక్కరికి బంగారు బాత అయింది. మేము వెళ్ళేవరకన్నా పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసేస్తే వీళ్ళు వెళ్ళేసేసి మళ్ళీ దాన్ని మేనేజ్ చేసేస్తారు, గవర్నమెంట్ ఆఫీసర్లను మేనేజ్ చేస్తారు. ఎక్కడికి ఎమ్మెల్యేల దగ్గరికి, ఎంపీల దగ్గరికి, మేము ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళకి మేము ఆహారం అవుతున్నాం, మా దగ్గరికి ప్రూఫ్స్ పట్టుకొని వచ్చారు, ఏం సంగతి అని అనేసి వాళ్ళు మళ్ళీ దాన్ని రిటర్న్ చేయడం. సో అలాంటి సిచ్యువేషన్లోనే 2 సంవత్సరాల నుంచి చేస్తే మా దాంట్లోనే వెండిపోటుదారులు, కొంతమంది వాళ్ళకి అమ్ముడు పోవడము రకరకాలుగా అనేది, బట్ చివరికి అనేది కొంతమంది అనేది మిగిలాము. బట్ మేమనేది కంప్లీట్గా మమ్మల్ని కేటీఆర్ గారు కానీ తలసాని గారు కానీ పిలిచినప్పుడు మీకేం కావాలి అని అడిగితే మాకేం కావాలి అనేది అది ప్రక్షాళన అవ్వాలి. ఎందుకంటే 80% మంది ఉన్నారు వీళ్ళు సినిమా వాళ్ళు కాదు, కంప్లీట్గా లండన్లో ఉన్నవాళ్ళు, అమెరికాలో ఉన్నవాళ్ళు, ఇది మేము కాదు, ప్రూఫ్స్ చెప్తున్నాం. మొత్తం ఎస్ఆర్ఓ శేర్లింగంపల్లి నుంచి కంప్లీటు ఆ డాక్యుమెంట్సే తీసుకొచ్చాం. ఆ డాక్యుమెంట్స్లో చెప్తుంది కదా, జూనియర్ ఆర్టిస్ట్ అని ఉంది, లండన్ అడ్రస్ ఉంది దాంట్లో, జూనియర్ ఆర్టిస్ట్ అని ఉంది, అమెరికా అడ్రస్ ఉంది, వాళ్ళ పాస్పోర్ట్లతో సహా పెట్టారు.
ఎగ్జాక్ట్లీ అదే పేజ్ వచ్చింది. అమెరికాలో ఉన్న ఒక జూనియర్ ఆర్టిస్టు, నేను వాళ్ళని తక్కువ చేయడం అనేది కాదు, 22 సంవత్సరాల నుంచి నేను ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి వాళ్ళకి డైలీ 500 to 700 వస్తుంది. 20 రోజులు పని దొరికితే ఒక 10,000 వస్తుంది. వాళ్ళకి రెంట్ ఫుడ్ దీనికే సరిపోతుంది. వీళ్ళకి అక్కడ కట్టుకోవడానికి 3 బెడ్రూమ్ 50 లక్షలు 40 లక్షలు ఎక్కడ కట్టుకుంటారు? పేరేమో జూనియర్ ఆర్టిస్ట్ వీళ్ళది, సుమారు 1400 మందిది ఇచ్చారు. వాళ్ళ యూనియన్ బైలాలో కూడా ఉంది కంప్లీట్గా 18 సంవత్సరాలు నిండన వాళ్ళకి ఇవ్వద్దు, ఎట్ ది సేమ్ టైం రెగ్యులర్గా షూటింగ్ ఉన్న వాళ్ళకే దాంట్లో పని కల్పించాలి, ఫేక్ కార్డ్ అనేది ఇవ్వకూడదు. ఇవన్నీ బైలాస్ మొత్తం తుంగలో దొక్కేశారు. ఇప్పుడు ఒకప్పుడు కొమర వెంకటేష్ ప్రెసిడెంట్గా ఉండే అక్కడి నుంచే కరప్షన్ అనేది వెరీ బిగినింగ్. ఇక అసలు ఇంకా దానికి అంటే చెప్పులు లేకుండా ఒకసారి ఎంటర్ అయ్యి కోర్టులు కనబడేసరికి వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకా ఇష్టం వచ్చినట్టు జల్సాలు చేసేసుకుంటూ సినీ కార్మికుల సొంతింటి కళను మొత్తం ఆవిరి చేస్తూ మొత్తం వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళని మొత్తం ఇంకా కంప్లీట్ నాశనం చేసేశారు. ఎవడన్నా గట్టిగా అడిగితే 3 రకాలు, ఒకటి వాడికి బెదిరింపు కాల్స్ వెళ్తాయి, లేదనంటే ఏదో ఎరేస్తారు, లేదనంటే డబ్బు కావాలా. ఈ మూడింటికి లొంగకపోతే ఇంకా టార్చర్ పెట్టడం ఇంకా దేనికి అనేది. ఒరిజినల్గా ఒక టీం వర్క్, ఎవరైనా సింగిల్గానంటే నన్ను సపరేట్గానంటే చాలా టార్చర్ పెట్టారు, ఇండివిజువల్గానంటే ఎవరైనా ప్రాబ్లమ్స్ పడేవాళ్ళు. ఒక టీమ్గా ఉండడం వల్ల మాత్రం మా మీద ఎన్ని కేసులు పెట్టినా కూడా తట్టుకొని ఈ 2 సంవత్సరాల నుంచి నిజంగా కొట్లాడుతున్నామనంటే ఆ టీం వర్కే దాంట్లో జరిగింది. ఈ డాక్యుమెంట్స్ అనేది చాలా హెవీగా కష్టపడి సంపాదించాం. ఎందుకనంటే ఈ ప్రీవియస్ ఎవరైనా కమిషనర్ దగ్గరికి వెళ్ళి ఇస్తే మా వాట్సాప్లో మా ఫోటోతో సహాయం లేదు, వీళ్ళు టార్చర్ పెట్టేసేసి కాంప్రమైజా లేదనంటే ఏదో ఒకటి చేసేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.